అనగనగా ఊరిలో లక్ష్మి అనే ఒక పండ్ల వ్యాపారి ఉండేది. తను ఒక రోజు పండ్లు అమ్ముకుంటూ ఉంది. రావాలి బాబూ రావాలి, తాజా తాజా పండ్లు, తీయటి మామిడి పండ్లు, రావాలి బాబూ రావాలి అంటూ మామిడి పండ్లు అమ్ముకుంటూ ఉంది. ఇంతలో పైనుండి గాల్లో ఎగరలేక కళ్ళు తిరిగి ఒక చిలుక లక్ష్మి ఎదురుగా పడిపోయింది. అది చూసిన లక్ష్మి, అరే ఎగరలేక చిలుక కింద పడిపోయినట్టుంది, ఏమైందో ఏంటో అంటూ వెంటనే ఆ చిలుక దగ్గరికి వెళ్లి చూసింది. ఆ చిలుక కదలకుండా పడిపోయింది. వెంటనే ఆ చిలుకని తన చేతిలోకి తీసుకుని, దీనికి ఏమై ఉంటుంది, చూస్తుంటే ఎవరో దీన్ని గాయపరిచినట్టున్నారు అనుకుని తన పండ్ల బండి దగ్గరికి తీసుకువెళ్లి చిలుక గొంతులో కొన్ని నీళ్లు పోసింది. ఆ నీళ్లు తాగిన చిలుక కొద్దిసేపటికి మెలకు వచ్చి లేచి నిల్చుంది. అది చూసిన లక్ష్మి ఆనందంతో, అమ్మయ్యా దేవుడే ఈ చిలుకను బ్రతికించాడు. చిలుకను కాపాడింది లక్ష్మి అనే అర్థమై ఆ చిలుక లక్ష్మితో ఇలా అంది, నీకు చాలా కృతజ్ఞతలు. నా గొంతులో నీళ్లు పోసి నా ప్రాణాలు పోకుండా కాపాడావు. నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చిలుక పలుకులు పలికింది. అలా చిలుక మాట్లాడడం చూసిన లక్ష్మి, అరే నీకు మాటలు కూడా వచ్చా, ఇది నేను నమ్మలేకపోతున్నాను. నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, నేను మాట్లాడే చిలుకని, అదే నాకు ప్రమాదం తీసుకొచ్చింది. ఏంటి నీకొచ్చిన ప్రమాదం ఏంటి? అప్పుడు చిలుక ఇలా చెప్పింది, నేను మాట్లాడే చిలుకను అని అందరూ నన్ను బంధించి డబ్బు సంపాదించాలనుకునేవాళ్ళు, కానీ నేనెవరికీ దొరకకుండా తప్పించుకునేదాన్ని. ఈ రోజు నాకు బాగా ఆకలి వేసి తిరుగుతూ ఉండగా నాకు ఒక పండు కనిపించింది. అది తిన్న వెంటనే నాకు కళ్ళు తిరగటం మొదలయ్యాయి. అప్పుడు అర్థమైంది నాకు అది నా కోసమే పెట్టారని. అప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు, వీళ్ళకి మాత్రం దక్కకూడదు అనుకుని బలవంతంగా ఇలా ఎగురుతూ వచ్చి నీ దగ్గర పడ్డాను. నువ్వు సమయానికి నా ప్రాణాలు కాపాడావు. అవునా, సరేలే, నీకిక ఈ రోజు నుండి ఎప్పుడు ఆకలి అనిపించినా నా దగ్గరికి వచ్చి నీకు ఇష్టం వచ్చిన పండు తింటూ సంతోషంగా ఉండు. ఇక్కడ నీకు నిన్నంత వరకు ఏ ప్రమాదం రానివ్వను. నువ్వేం భయం లేకుండా సంతోషంగా ఉండొచ్చు, సరేనా? అది విన్న చిలుక చాలా సంతోషించి, మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు, పిలిచి నాకు తిండి పెడుతున్నారు, మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు అంటూ సంతోషపడుతూ కడుపు నిండా తిని అక్కడి నుండి ఎగిరిపోయింది. అలా రోజు ఆ చిలుక తనకు నచ్చిన పండ్లు తీసుకుని రోజూ తింటూ కొద్దిసేపు లక్ష్మితో మాట్లాడి తన ఊటికి వెళ్లేది. అలా చిలుక అంటే లక్ష్మికి చాలా ఇష్టం పెరిగింది. లక్ష్మి అన్నా చిలుకకి చాలా ఇష్టం ఉండేది. లక్ష్మి తన బిడ్డలాగా భావించేది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు చిలుక ఒక చెట్టు కొమ్మను కూర్చుని, లక్ష్మి అమ్మ నాకు రోజూ ఆకలి తీరుస్తూ చాలా సహాయం చేస్తుంది, కానీ నేను తనకి ఏ సాయము చేయలేదు. ఈ రోజు నుండి అమ్మకి నేను కూడా ఏదో ఒక సాయం చేయాలి అనుకుని లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే లక్ష్మి నీరసంగా కూర్చొని ఉంది. అది చూసిన చిలుక, అమ్మా ఎందుకు ఇవాళ చాలా నీరసంగా ఉన్నావు, ఏమైంది నీకు? ఈ రోజు నాకు చాలా నీరసంగా ఉంది, ఒంట్లో ఏం బాగోలేదు. అందులో కొద్ది రోజుల నుండి నా దగ్గర పండ్లు అమ్ముడు పోవటం లేదు. సరేలే, అదంతా ఎందుకు గాని, నువ్వు తిని వెళ్ళు, నేను నీతో రేపు మాట్లాడతానులే అంటూ చెప్పింది. అది విన్న చిలుకకు చాలా బాధ అనిపించింది. అమ్మా ఈ ఒక్కరోజు ఈ పండ్లను నేను అమ్మి పెడతాను, సరేనా? నువ్వు కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి చిలుక పండ్లని అమ్మటం మొదలెట్టింది. రండి బాబు రండి, తాజా తాజా పండ్లు, తీయటి పండ్లు, త్వరగా రావాలి, త్వరగా రావాలి బాబు, తొందరగా రావాలి, తాజా తాజా పండ్లు అంటూ పండ్లమ్ముతూ ఉంది. ఆ చిలుక అలా ముద్దు ముద్దుగా అమ్మటం వల్ల దోవలో వెళ్లే వాళ్ళందరికీ ఆ చిలుకతో మాట్లాడడం కోసమైనా వచ్చి ఆ పండ్లు కొన్నారు. అదంతా చూస్తున్న లక్ష్మికి చాలా సంతోషంగా అనిపించింది. అంతలా ఎప్పుడూ తన పండ్లు అమ్ముడు పోలేదు.
అలా ఆ రోజు బండిలోని పండ్లు మొత్తం అమ్ముడుపోయాయి. అమ్మా మొత్తం పండ్లన్నీ అయిపోయాయి అంటూ ముద్దుగా చెప్పింది చిలుక. నాకు ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది నువ్విలా నాకు సహాయపడటం అందుకు చిలుక ఇలా అడిగింది. అమ్మా నేను కూడా ఈ రోజు నుండి నీతోనే ఉంటాను నన్ను ఇంటికి తీసుకువెళ్తావా నేను నీకు తోడుగా కూడా ఉంటాను. నేనే నిన్ను అడగాలనుకున్నాను నాతో పాటుగా ఇంటికి రమ్మని ఈలోపు నువ్వే అడిగావు. నువ్వు నాకు బిడ్డతో సమానం నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు అది మా ఇల్లు అని చెప్పింది. ఇక ఆ రోజు నుండి అలా చిలుక లక్ష్మికి అన్ని పనుల్లో సహాయం చేస్తూ తనతోనే ఉండేది. అలా లక్ష్మి చిలుక ఆనందంగా జీవించారు. అనగనగా సిరిపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామానికి కొండ గుహకు అవతల చిట్ట చివరన ఒక పుట్ట ఉండేది. అందులో ఒక మహిమ గల నాగిని ఉండేది. ఆ నాగినికి అనాథ అయిన లక్ష్మి అనే అమ్మాయి రోజు పూజిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆ పుట్టలో పాలు పోస్తూ ఉండేది. ఆ పాలు తాగుతూ నాగిని చాలా సంతోషిస్తూ ఉండేది. ఒకరోజు లక్ష్మి పాలు పోసి వెళ్ళగానే ఆ నాగిని పుట్టలో నుండి పామరూపంలో బయటకొచ్చి నాగినిలా మారి, ఈ లక్ష్మికి నేనంటే చాలా ఇష్టం, ఎవరు లేని అమాయకురాలు, తనకిప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకుని మళ్ళీ పాములాగా మారి పుట్టలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పాలు పోయాల్సిన లక్ష్మి ఎందుకో రాలేదు. అలా 3 రోజులు గడిచాయి. అయినా కూడా లక్ష్మి రాలేదు. వెంటనే నాగిని బయటకొచ్చి, అరే లక్ష్మికి ఏమై ఉంటుంది, నా దగ్గరికి రాకుండా ఒక్కరోజు కూడా ఉండేది కాదు, అలాంటిది 3 రోజులైనా నా దగ్గరికి రాలేదు, నేను వెళ్ళి లక్ష్మికి ఏం జరిగిందో కనుక్కోవాలి అనుకుని ఒక మామూలు అమ్మాయి రూపంలోకి మారింది. నడుచుకుంటూ ఊళ్ళోకి వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక అవ్వను అడిగింది, అవ్వా ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి ఇల్లు ఎక్కడా అని అడగగానే ఆ ముసలావిడ లక్ష్మి ఉండే ఇల్లు చూపించింది. అక్కడికి వెళ్ళగానే ఆ ఇంట్లో లక్ష్మి మంచంలో పడుకుని వణుకుతూ ఉంది. అది చూసిన నాగిని, అరే లక్ష్మికి బాగా జ్వరంగా ఉంది అంటూ తన శక్తితో తల మీద నిమిరింది. ఒక్కసారిగా లక్ష్మికి జ్వరం పోయి మామూలుగా అయి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది. తన ఎదురుగా ఎవరో అమ్మాయి నిలబడి ఉంది. అది చూసిన లక్ష్మి, ఎవరు మీరు అని అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి, నేనెవరో నీకు తెలుసు, రోజు నాకు పాలు పోసి పూజలు చేస్తావు కదా అంటూ నాగిని రూపంలోకి మారిపోయింది. అది చూసిన లక్ష్మి ఆశ్చర్యపోయి, అమ్మా మీరు మీరిలా నా కోసం వస్తారని ఎప్పుడు అనుకోలేదు, మిమ్మల్ని ఇలా చూసేది కళా నిజమా కూడా అర్థం కావటం లేదు. నువ్వు చూసేదంతా నిజమే, నువ్వు నా బిడ్డవి, అంటే ఈ నాగిని బిడ్డవి, రోజు నాకు పాలు పోసేదానివి. 3 రోజుల నుండి రాకపోయేసరికి ఏమైందోనని కంగారు పడుతూ నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వేమో జ్వరంతో పడిపోయిన్నావు, వెంటనే నీకు జ్వరం నయం చేశాను. అమ్మా మీరు నన్ను ఇలా వెతుక్కుంటూ రావడం నాకు చాలా ఆనందాన్నిస్తుంది. నేను 3 రోజుల నుండి మీ దగ్గరికి రాకపోవడానికి ఈ జ్వరం రావడానికి కారణం ఏంటో తెలుసా? దానికి వేరే కారణం ఏమైనా ఉందా? ఆ అవునమ్మా అంటూ తనకి జరిగింది వివరించింది. ఆ రోజు లక్ష్మి రోజులాగే నాగిని పుట్టలో పాలు పోసి ఇంటికి వెళుతూ ఉంది. దారి మధ్యలో గుహ దగ్గర ఒక మాంత్రికుడు లక్ష్మిని చూసి, ఇదిగో లక్ష్మి ఒకసారి ఇలా రా అని పిలిచాడు. లక్ష్మి అతని దగ్గరికి వెళ్ళి, నా పేరు లక్ష్మి అని మీకెలా తెలుసు? నువ్వు నాగిని భక్తురాలివి కదా, నాకు నీ గురించి నాగిని మొత్తం చెప్పింది. ఏంటి నీతో స్వయంగా నాగిని దేవత మాట్లాడుతోందా? అవును నాతో నాగిని రోజు మాట్లాడుతోంది. నువ్వు కూడా మాట్లాడాలనుకుంటే ఈ గుహలోనే ఉంది, వచ్చి మాట్లాడు అనగాని లక్ష్మి గుట్టిగా నమ్మి ఆ గుహలోకి వెళ్ళింది. అక్కడ నాగిని లేదు. మనిషిని బలివ్వడానికి కావలసిన కత్తులు ఉంచి క్షుద్ర పూజ చేసినట్టు ఉంది. లక్ష్మికి భయం వేసి, ఇక్కడ నాగిని ఇక్కడుంది, నాకేదో భయంగా ఉంది, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళబోయింది. వెంటనే ఆ మాంత్రికుడు లక్ష్మిని పట్టుకుని, ఎక్కడికి వెళ్తావే, ఈరోజు నా పూజకి బలిచ్చి కన్నుగుల్లవే నువ్వే, ఎన్నో రోజుల నుండి కలగంటున్న అతీత శక్తులు ఒక కన్నపిల్లని బలిస్తే వస్తాయి, ఇక నిన్ను బలిచ్చేదాకా వదిలేదే లేదు, రారా అంటూ లక్ష్మిని ఈడ్చుకు వెళుతూ పక్కన ఉన్న కత్తిని తీసుకున్నాడు.
లక్ష్మిని నరకబోతుండగా వెంటనే లక్ష్మి కిందకి వంగి మాంత్రికుడి కళ్ళలో మట్టి కొట్టింది. మాంత్రికుడి కళ్ళు కనిపించక లక్ష్మిని వదిలేశాడు. అంతే, లక్ష్మి ప్రాణభయంతో అక్కడి నుండి పరుగు తీసింది. దానివల్ల చాలా బెదిరిపోయి తీవ్ర జ్వరానికి గురైంది. అలా జరిగిందమ్మా, దానివల్ల నేను చాలా భయపడిపోయాను. నీ దగ్గరికి రావాలన్నా మళ్ళీ ఆ మాంత్రికుడు ఏం చేస్తాడోనని చాలా భయంగా ఉంది. కాకపోతే ఆ మాంత్రికుడి వల్లే ఈరోజు నాకు నీ దర్శన భాగ్యం కలిగింది అని చెప్పింది. అది విన్న నాగినికి చాలా కోపం వచ్చింది. ఇక మాంత్రికుణ్ణి వదిలిపెట్టను, వాడి అంతో ఇవాళ్లే చూస్తాను అంటూ నాగిని లక్ష్మి రూపంలోకి మారింది. చేతిలో పాలు తీసుకుని తన పుట్ట దగ్గరికి బయలుదేరింది. మాంత్రికుడు గుహలో నుండి ఎవరైనా కన్నపిల్లలు అటువైపు వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో లక్ష్మి రూపంలో ఉన్న నాగిని అటుగా వెళ్తూ ఉంది. అది చూసిన మాంత్రికుడు, ఆ రోజు నా కళ్ళలు మట్టి కొట్టి పారిపోయావు, ఈ రోజు ఎలా తప్పించుకుంటావో అది చూస్తాను అంటూ లక్ష్మి దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకుని బలవంతంగా గుహలోకి లాక్కుని వెళ్లాడు మాంత్రికుడు. గుహలోకి వెళ్లగానే లక్ష్మి పూర్తిగా నాగినిలా మారిపోయింది. అది చూసిన మాంత్రికుడు, ఓహో నువ్వా, అయితే నిన్నే నా పూజకి బలిస్తాను, నాకు ఇంకా ఎక్కువ శక్తులు వస్తాయి. అది నీ వల్ల ఎప్పుడు జరగదు, ఇక ఈరోజు నీ చావు నా చేతిలోనే అనగానే మాంత్రికుడు పక్కన కత్తిని తీసుకుని నాగిని నరకబోయాడు. వెంటనే నాగిని ఒక పెద్ద ఖడ్గంలాగా మారింది. అది చూసిన మాంత్రికుడు భయపడిపోయాడు. ఆ నాగిని ఖడ్గం తనలో గుచ్చుకుంటుందని అర్థమైన మాంత్రికుడు గుహలో నుండి పారిపోబోయాడు. వెంటనే ఖడ్గం రూపంలో ఉన్న నాగిని మాంత్రికుడి గుండెల్లో గుచ్చుకొని బయటకొచ్చింది. వెంటనే మాంత్రికుడు గట్టిగా కేకలు పెడుతూ మరణించాడు. ఇక ఆ రోజు నుండి లక్ష్మికి నాగిని రోజూ కనబడుతూ ఉండేది. అలా లక్ష్మి నాగిని బిడ్డలా పెరిగింది.